మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో మహిళలు పాల్గొని రంగవల్లులు వేశారు. ప్రభుత్వ పథకాలు, మిషన్ భగీరథ, రైతే రాజు, రైతు బంధు నగదు పంపిణీ పథకాలను తెలియజేస్తూ ముగ్గుల్ని వేయడం చూసిన ఎమ్మెల్యే మంత్రముగ్ధులయ్యారు. ప్రభుత్వ పథకాలను ముగ్గుల రూపంలో ప్రదర్శించిన మహిళలను ఎమ్మెల్యే అభినందించారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, హవేలీ ఘన్పూర్ ఎంపీపీ నారాయణ రెడ్డి, మున్సిపల్ ఆర్పీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కేసీఆర్ గారు రైతులకు పెద్దపీట వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలి, రైతుల కష్టాలను రాకుండా చూడాలనే ఉద్దేశం కొద్దీ మరి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను రైతుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 24 గంటల కరెంటు ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయము. రైతులు గతంలో కరెంటు కష్టాలు చాలా అనుభవించారు, నానా అవస్థలు పడ్డారు కరెంటుతోని. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం కొద్దీ 24 గంటల కరెంటు ఉచితంగా, ఏ రాష్ట్రంలో లేనటువంటి ఉచిత కరెంటును గౌరవ కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు రైతు పెట్టుబడి కోసం అప్పుల పాలవుతున్నాడు కాబట్టి ఆ పెట్టుబడి సైతం నేనే ఇస్తానే ఉద్దేశం కొద్దీ రైతు బంధు పథకాన్ని 2018లో తీసుకొచ్చి మరి ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ యాసంగి పంటకు, అదేవిధంగా ఖరీఫ్ పంటకు, రెండు వానాకాలం పంటకు, రెండు పంటలకు గాను 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తూ మరి రైతులకు పెట్టుబడి నిమిత్తం అప్పుల పాలు కాకుండా చూస్తూ ఉన్నారు. మరి అది ఈ జనవరి 10వ డేట్ నాటికి 50,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమయ్యే ప్రశంసలు అందుకున్నది. మరి అలాంటి పథకము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరూ అమలు చేయలేనటువంటి పథకాన్ని మన కేసీఆర్ గారు ప్రభుత్వం అమలు చేసింది. మరి రైతులకు 50,000 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాలోకి, అంటే పైసలను నేరుగా ఖాతాలోకి, ఎటువంటి బ్యాంక్ కాన్సెంటో లేకుంటే సబ్సిడో అట్లాంటి ఏం లేకుండా, మధ్యవర్తులు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లోకి 50,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు జమ చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. దానికి అనుగుణంగానే రైతులందరికీ అవగాహన కల్పించడం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ప్రభుత్వం చేసిన పథకాన్ని చెప్పడం కోసం మరి